ఇప్పుడు రోజు మీరు టీవీ చూసి పేపర్లు చూసి అది బ్రంబెడిపోకుండా డేట్ అయిపోతుందని. అదేం కాదు, అతనికి రామోజీరావు గారు ఉన్నారు, అతను ఈనాడు పేపర్ అతనిది, అతను పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్, చాలా తెలివైన వాడే, పెద్దవాడే అతను. అతను చంద్రబాబు అధికారంలోకి రావాలి అని ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు అని చెప్తుంది. ఎందుకు చెప్తుడు? మీరు ఇలా తీసేసి ఈనాడు పేపర్ తీసి ఆహా ఓహో ఏంటి ఓహో, ఆయన చంద్రబాబు రావాలి. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయనకి ప్రయోజనాలన్నీ ఆయన కాపాడుతాడు. అది నీకు గింజిపోసే పని కాదు కదా, అది ధనవంతులకి కూడబెట్టి దోచపెట్టి పని అది. అలాగే వాటికి సంబంధించిన పేపర్లన్నీ అవి రాస్తాయి. నీకే పేపర్ ఎందుకు? నీ కుటుంబం ఎలా నడుస్తుందో, దాని వెనక అందినటువంటి సపోర్ట్ ఏంటో నీకు నువ్వు ఆలోచించుకోవాలి. కానీ టీవీ ముందు, బొమ్మ ముందు, పేపర్ ముందు నీకెందుకు? వాటి అన్నింటి వెనక చాలా కుట్రలు ఉన్నాయి. టీవీలో కనిపించిందో కరెక్ట్ అనుకుంటాను రెడ్డి మీరు, ఇలా కొంతమంది సినిమాల్లో పట్టణ కొడితే అక్కడ అంత దూరం ఎగిరిపోతారు. నిజంగా అలా కొట్టి అంటే కదా సెగిరిపోతుంది, తప్ప ఆడేటప్పుడు కొడితే అది చూసి మన వాళ్ళు ఏమో వాళ్ళకి అనుకున్నాడు. జీవితం వేరు, యాక్షన్ వేరు. ఏదండి సినిమా యాక్టర్ తల ఫేవరెట్? అవును, ఫేవరెట్గా ఉండు, తప్పు లేదు. నిజ జీవితం అది కాదు. మీ చెల్లితాలుగా చదువు సాగడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న డబ్బురా. నీ తాత, నీ తాతాలు, నీ అమ్మమ్మ హాయిగా నాలుగు ముద్దలు తిని హాయిగా ఇంటికి పడుకుంటుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రా. చదువుకున్నావు, నే బుర్ర నేర్చుకోదు. నీ తండ్రి వ్యవసాయం చేస్తుంటే గిట్టుబాటు కాకపోతే దానికి పెట్టుబడి సహాయం కింద అందించినాడు ఈ జగన్మోహన్ రెడ్డి రా, కొద్దిగా తెలుసుకోండి రా. నీ వ్యవసాయానికి నీరు ఇవ్వడానికి కోసం తంటాలు పడి అన్ని శాంక్షన్ చేసి ఇక్కడ దాకా తెచ్చింది జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాద్ రా, కొద్దిగా తెలుసుకోండి రా. ఆడవిడ దాని మీద చూసి దుస్తు దుస్తునంటే ఆ దుస్తు దుస్తులు ఇక్కడికి పనికిరావు. ఇంట్లో డబ్బులు డబ్బులు పడి వేసి సినిమాకి వెళ్ళిపోయి అక్కడ నుంచి కూర్చోలేదంటే అవే అవేమి కుదరదు. నిజ జీవితం వేరు. అందుకోసం ఇవన్నీ చైతన్యవంతుని గ్రామాలు మన సచివాడ లాంటి దగ్గర కూడా ఇంకా చైతన్యం రాకపోతే ఎక్కడ ఎప్పుడొస్తుంది? ఎక్కడొస్తుంది? ఇంత మంచి గ్రామం, ఇంత చైతన్యవంతమైన గ్రామం, చదువుకున్న ఉన్నటువంటి గ్రామం, వైశ్యులని, శ్రీశైన్లని, ఇట్లా వెల్లమలు, షెడ్యూల్ కేసులో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలందరూ, అట్లా అన్ని రకాల కులాల సంబంధించిన మంచి గ్రామం ఇది. మన బతుకు సంబంధించింది, బతుకు సంబంధించింది ఒక ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కావాలి. ఏది మంచి ప్రభుత్వం ఆలోచించడానికి మీ ముందే ఉంది. ఎక్కడ ఎందుకు ఈ లెక్క చూసారా? ఈ లెక్క చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఈ